मरी चेरा सुबारा पेली रोज इवच्छ कदा इपड़ेकिंत डबूट्रा नीक डबरदा नवेनाटी नी नालिक पीलिकल शवं मीद कपिन गुड्डेत्तुकेल्लिपोयि चोक्काल पुट्टिंचुकुनेवाडि मोहनला मोहन चूडु पोतावरा रे नाशनं अयिपोतावु ఒరే అరగుండు వెతకో ఏమిటి అహంకారం చేస్తా ఏ నువ్వు తోక దారిస్తావా పేక తగ్గొస్తాం జాగ్రత్త నోరు ముయ్యి సన్నాసి పీరుగా చేతులకు చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును గోను నోరు ముయ్యమన్నాను ఎందుకు చెప్పానో అర్థం చేసుకో ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కొడు ఉండడరా శవం మీద మరమరాలు ఎలుగుతనేవాడు మొహలా మొహం చూడు ఏ గోయిందో ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడ అంటే నిన్ను అంబచ్చను ఆ ఉద్దరం ఎంత పికేస్తావ్ అప్పై పంతే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నువ్వు పీకేదంటరా పిచ్చి కుంక నేనే మానేస్తున్నాను ఉద్యోగం మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పని చేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న నాలుగు పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతి బతకొచ్చు అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓండ్ర పెట్టకు నరాలు తెగిపోతాయి చూడు ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో నీతో పాటు పైకొచ్చేది నీకు పనికొచ్చేది అది రండి బాబు రండి రండి చాలా కాలానికి వచ్చారు ఏమిటో మీకు టిఫిన్లు కాఫీలు అవి ఏర్పాటు చేయడానికి వీలు లేకుండా మా ఆవిడ జబ్బు చేసి మంచాన పడుంది లోపలికెళ్ళు నిన్ననే పచ్చడి జాడీలు అవి శుభ్రంగా కడిగించి ఎండలో పెట్టించాను పర్వాలేదండి దారిలో హోటల్లో టిఫిన్ చేసి వచ్చాం అలాగా పోలేండి పాపం ఆ హోటల్ వాడెవడో మీ పేరు చెప్పుకుని చిన్న మేడ కట్టుకుంటాడు చూడండి లక్ష్మీపతి గారు మీ అబ్బాయికి పాఠాలు చెప్పే మాస్టారు తనే మాకు సలహా చెప్పి మమ్మల్ని సినిమాకి పంపించి మీతో మా గురించి చెడుగా చెప్పాడని మాకు తెలిసింది అవును బాబు వాడు నాకు చాలా ద్రోహం తలపెట్టాడు విశ్వాసఘాతకుడు మా తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని పట్టుపెట్టాయండి అలాగా సంతోషం ఈ మధ్యనేదో గొడవ జరిగి మీరు ఆ మాస్టర్ని గెంటేశారని తెలిసింది అవును బాబు పోనండి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసే పక్షంలో మన పాత పద్ధతిలో కన్యాశులకం కింద ఓ లక్ష రూపాయలు మేవే మీకు ఎదురిస్తామంటున్నారు మా అన్నలు మాకు లక్ష రూపాయలు కన్యాశుల్కం ఇస్తారా అవునండి ముహూర్తం కాగానే లక్ష రూపాయలు క్యాష్ మీ చేతిలో పెడతాం బాగుంది బాబు చాలా బాగుంది నిన్ననే శాస్త్రి గారితో మాట్లాడాను ఇవాళ సాయంత్రం 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందిట ఈ లోపల నేను పెళ్లి ఏర్పాట్లు అవి చేయిస్తాను మీరు వెళ్ళి టీవీలో విశ్రాంతి తీసుకోండి వెళ్ళండి బాబు ఇదేమిటండి అన్ని బస్సులు వచ్చాయి ఏదో బస్సులు ఊరేగింపు అనుకుంటారు బాబు మీరు బయలుదేరండి డబ్బు సంగతి చూసుకోండి 5 గంటలకి ముహూర్తం బయలుదేరండి కండి ఓ ఇక్కడున్నారా నమస్కారం అండి నమస్కారం ఇక్కడెవరో లక్ష్మీపతి అని పరమ పీనాశి వేధం ఉన్నట్ట వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా ఇదే ఇల్లు నేనే లక్ష్మీపతి ఎవరు మీరు ఆహా మీకు తెలీదా వాడు పరమ దరిద్రపుకుటు వేధం అని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు ఎవడాయ్ నేనే లక్ష్మీపతి ఓహో మీరేనా ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమ్మండి పోలేండి ఇక అసలు విషయానికి వస్తాను కాస్త కాఫీ తెప్పించండి లేవు పోలేండి వాడు మావాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు అక్కడ మీ పిల్లని చూసి మనసు పారేసుకున్నట్ట మీ అమ్మాయిని తప్పిస్తే వేరే ఎవరిని చేసుకునని భీష్మించు కూర్చున్నాడు అలాగా కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే లక్ష ఎదురిస్తామన్నారు లక్ష వత్తుల్లోమా ఇప్పుడు ఆ విషయం ఎందుకండి
అది కాదురా అన్న, ఎవరో వాళ్ళ లక్ష ఎదురు డబ్బిచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామన్నారట. ఆయ్ అంటే నాకు పోటీయా? అయితే నేను 2 లక్షలు ఇస్తాను, మా సంబంధమే ఖాయం చేయండి. 2 లక్షలు ఇస్తారా? అలాగే వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటాను లేండి, మీ సంబంధమే ఖాయం చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మహత్తరమైన ముహూర్తం ఉందిట, అంతవరకు మీరు మా పక్క ఊరు తూవుగుంట టీవీలో విశ్రాంతి తీసుకోండి, నేనే కబురు చేస్తాను. వినబడలే మాట. మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కనుతా నా బొంద, ఇంకా నేనే చెప్పందే, మనం ఇంకో శభాష బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసల పెళ్లి గురించి పక్క ఊరుకు వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే అది అలాగా బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే ఇప్పుడు వాళ్ళు ఏమ ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కన ఇద్దరు మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయిందిరా రంకు మగడా. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు, నాకు నచ్చడ్డు పడి ఆగంగానే అలాగా అంటో. ఎలా చవలరా నీతోటి? వినబడలే నాకు నత్తి నీకు బాగుంది, చాలా బాగుంది. ఈ రోజు మొక్క గుర్తుందనుకుంటాను. గుర్తుంది, ఓడిపోయాను రా. నేను ఓడిపోయాను ఒప్పేసుకుంటున్నాను, నువ్వే గెలిచావు. కంగ్రాట్స్. ఏమిటో నాకు ఆరవ పాట వింటున్నట్టుగా ఉంది, ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం బియ్యంకులం అయ్యాం బావగారు. బావగారా? బావగారు ఏమిటండి? ఈ కృష్ణమూర్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు మా అబ్బాయి. అయ్యయ్యో అలా పడిపోయారేమిటి? ఇదిగో కాసిన మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు వద్దు, చల్లటి కూల్ డ్రింక్ తీసుకురండి. మీరు ఏం భయపడకండి, డబ్బు నేను ఇస్తా. మీరు కూల్ డ్రింక్ కొనుక్కుని తాగుతారా? అవును బావగారు. హలో, అదేమిటి నాన్న? గాలి రావాలంటే విసునికాయ రూపాలు గాని తల ఊపుతున్నావు ఏమిటి? ఊపితే విసునికాయ చిరిగిపోతుందని. మావా, మళ్ళీ నువ్వు నా కడుపున పుట్టావా?